Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP, why not 175 నినాదం దిశగా జగన్ భారీ ప్లాన్ రెడీ. ఎన్నికల వ్యూహాల్లో సీఎం జగన్ రాటు తెలియారు. వచ్చే ఎన్నికలకు కొత్త వ్యూహాలు అస్త్రాలతో సిద్ధమవుతున్నారు. పక్కా ప్లానింగ్తో పరిస్థితిని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం లేకుండా కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలలో వై నాట్ 175 నినాదం వెనుక భారీ ప్లాన్ కనిపిస్తోంది. తాజా మంత్రివర్గ సమావేశంలోనూ ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని, మీరు కష్టపడండి మిగతాది నేను చూసుకుంటానంటూ జగన్ చాలా ధీమాగా చెప్పారు. జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసిన మంత్రులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అధికారంలోకి వస్తామా రామా అనే అనుమానం ఉన్న నేతలకు జగన్ మాటలతో నమ్మకం పెరిగింది. దీనికి కొనసాగింపుగా ఎన్నికల నిర్వహణ కోసం జగన్ కొత్త ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న వేళ ఒక కేబినెట్ సమావేశంతో మొత్తం సీన్ మార్చేశారు. మరికొన్ని నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ అమలు చేసిన ప్రాంతీయ సామాజిక సమీకరణాలు పక్కాగా వర్కౌట్ అయ్యాయి. ఫలితంగా టీడీపీని ఊహించని విధంగా 23 సీట్లకు పరిమితం చేసి వైసీపీకి 151 సీట్లు దక్కాయి. తిరిగి వచ్చే ఎన్నికలు ఇటు సీఎం జగన్, అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. నవార్ నెవర్ అని చంద్రబాబు ఇప్పటికే కేడర్కు తేల్చెప్పారు. పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాలే తనకు తిరిగి అధికారాన్ని నిలబెడతాయనే ధీమాతో ఉన్నారు. పథకాల లబ్ధిదారులను మరింత పెరిగేలా సంక్షేమ చక్ర పేరుతో ఈ నెల 15వ తేదీ నుంచి డోర్ టు డోర్ సర్వే ప్రారంభం కానుంది. 2019 ఎన్నికలలో మెజారిటీ ఉద్యోగులు జగన్కు మద్దతుగా నిలిచారు. సీఎం అయిన వెంటనే 27% ఐఆర్ ప్రకటించారు. కానీ ఉద్యోగుల పీఆర్సీ నిధుల విడుదల విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. ప్రభుత్వంతో కొన్ని ఉద్యోగ సంఘాలు విభేదించాయి. పీఆర్సీ పైన అనేక తర్జన భర్జనల తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చారు. హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ రద్దు చేసేందుకు ఉన్న ఇబ్బందులను వివరిస్తూనే జీపీఎస్ను ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ నియామకంపైన నిర్ణయం తీసుకుంది. కొత్త పీఆర్సీ నివేదిక ఆలస్యమైతే ఎన్నికల ముందే మరోసారి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 10,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించాయి. ఎన్నికల ఏడాదిలో ఉద్యోగుల సమస్యలను కొలిక్కి తెచ్చి తిరిగి వారిని తమ వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో మహిళా ఓటు బ్యాంక్ సుస్థిరం చేసుకునే పనులు వేగవంతం చేశారు. 30 లక్షల ఇళ్లు అందించడం ద్వారా ఓటు బ్యాంక్ పక్కకు పోకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 28న అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది మహిళల ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేయనున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ముమ్మరమైంది. చంద్రబాబు చెబుతున్నవి అధికారంలో ఉన్న తాను చేసి చూపించాలని చెబుతూ టీడీపీ మేనిఫెస్టో వైపు చూడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారు. ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులతో జరిగిన ముఖ్యమంత్రి సమావేశంలో స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఉంది. వచ్చే ఎన్నికలలో ఈ ఓటు బ్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. ఈ సమీకరణాలే సీఎం జగన్ గెలుపు ధీమాకు కారణంగా నిలుస్తున్నాయి.